ఇప్పుడు 37 సంవత్సరాల కాలం ఒక ఆర్టిస్ట్కి ఇంత సుదీర్ఘంగా ఉండగలగటం అనేది కూడా ఒక తనలో స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఆ స్కిల్స్కు తగ్గట్టుగా అంటే శివాజీ రాజా మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు, హీరోగా కూడా చేశాడు, కానీ ఆ హీరోగా ఎందుకు కొనసాగలేకపోయాడు? సక్సెస్ లేవు. ఇప్పుడు కొనసాగడం అంటే నగ డబ్బులు నేను అనుకో, నేను డెఫినెట్గా ఒకటి ఇంకో 4 వృద్ధి ఇవ్వాలి జనాల మీద, ఏదో హిట్ అవుతుంది కదా అని. ఇప్పుడు మనమే అంతత్ మాత్రం అయినప్పుడు మనకి ఏదో వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే నేను 2 పడవల ప్రయాణం అని చెప్పాను ఈ టీవీ సినిమాని. ఆ వయసులో ఆ టైంలో మనకు కావాల్సింది ఏముంటుంది, అవసరాలు ఏముంటాయి, దాని ప్రకారం వెళ్ళాలి. నాకు వ్యవసాయం అంటే అప్పటికే ఇష్టమే, 30 ఏళ్ళ క్రితం కూడా ఇష్టమే, కానీ అప్పుడు చేసుకునే స్తోమత లేదు. అప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి మనకు. ఆ కోరికలు ఏంటి? మెస్ బిల్ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి, స్కూటర్లో పెట్రోల్ పోయించాలి, స్కూటర్ కన్నా మంచి బండి ఓ యమహా బండి కొనుక్కోవాలి. కోరికలు అది. దాని నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? పెళ్ళం పిల్లలు వచ్చాక అవి బాబా అద్దె కట్టాలి, అద్దె కట్టడం బదులు చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఇది ప్రతి మనిషికి ఒక స్టెప్ అవుతుంది. ఇక్కడ రావటం ప్రతి వాళ్ళు చిరంజీవి అయిపోదాం, మహేష్ బాబు అయిపోదాం, బాలకృష్ణ అయిపోదాం, వస్తారు ప్రభాస్ అయిపోదాం అని. అందరూ అలా అయితే మిగతా క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? మిగతా క్యారెక్టర్ ఉండాలిగా మిగతా క్యారెక్టర్లు చేయడానికి ఉండాలి, కెమెరామెన్ ఉండాలి, టెక్నీషియన్స్లో కూడా 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ కూడా నేను ఫలానా కెమెరామెన్ అవుదాం లేకపోతే ఫలానా ఇది అవుదాం మేకప్ మీద అవుదాం రారు. ఫస్ట్ ఆర్టిస్ట్ అవుదాం వస్తారు, వచ్చి దాని నుంచి డైవర్ట్ అవుతారు. ఈ 24 క్రాఫ్ట్స్ సర్దుకుంటారు అలాగే. సో వచ్చే అవకాశాలను బట్టి ఒక 20% మాత్రం అనుభవాల ద్వారా అవును ఒక ఆర్ట్ డైరెక్టర్ అవుదాం లేకపోతే ఇది అవుదాం అవుదాం అని వస్తుంటారు. అలాగా వచ్చిందంతా తృప్తి. 37 సంవత్సరాలు ఇప్పటికీ నాకు బ్రహ్మానందం ఫోన్ చేసి ఎరా ఇద్దరం ఒకేసారి వచ్చాం ఆల్మోస్ట్. బ్రహ్మానందం నేను గుండె హనుమంతరావు అదే టైంలో నాగార్జున గారు వెంకటేష్ గారు అందరూ 80s అంత 85, 86, 87 ఈ మధ్యలో అందరూ ఒకేసారి బంచ్ ఆఫ్ పీపుల్స్. ఆయన 86లో వచ్చాడు నాగార్జున. అవును ఆల్మోస్ట్ అదే టైంలో ఒక నాగార్జున రెండో సినిమా చేశారు సంకీర్తన 2-3 సినిమా. అవును అందరూ ఒకేసారి ఇంచుమించు వచ్చింది అంత. ఫోన్ చేసి నాకు నిన్న కూడా బ్రహ్మానందం ఫోన్ చేసి ఎరా చెప్పు నవ్వుతాడు ఫస్ట్ రా కన్నంబి ఎలా ఉంది ఏ అంటాను చెప్పరా కన్నంబి ఎలా ఉంది గుమ్మడి గారు ఎలా ఉన్నారు శ్రీరంగారావు మధ్యన మాట్లాడుతున్నాడు అడుగుతుంటాడు సరదాగా అంటే అంత సీనియర్స్ అయిపోయినరా మనం. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి సంబంధించి అలాంటి వాళ్ళు అయిపోయారు అన్నమాట. తను ఎలా తను ఏడిపించండి అంటాడు. బ్రహ్మానందం గారు ఒక 3 దశాబ్దాలు వెళ్ళేసి ఏ రైట్మా అసలు వాళ్ళకి బ్రహ్మానందం లేకపోతే సినిమా లేదు అన్నట్టుగా. తను లెజెండ్ అవును. నాకు తెలిసి అంటే ఆయనకు ముందు ఉన్న వాళ్ళు కూడా రేలంగి రాజబాబు తర్వాత అంతగా వేరే లాంగ్వేజ్లో తెలియ కానీ తెలుగులో మాత్రం కామెడీ ఎప్పుడు ఇష్టపడతాడు. ఇంతకాలం మేము వచ్చే నేనైతే ఇప్పుడు బ్రహ్మానందం గారు అందరూ కామెడీ వచ్చి చేస్తారు, పైగా వాళ్ళు చూడగానే నవ్వుతారు. ఇప్పుడు నాకు వాళ్ళకి చాలా ఈజీ, బ్రహ్మానందం గారికి సునీల్కు విల్కిల్కు కామెడీ చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా స్క్రీన్ మీద అలా సునీల్ బ్రహ్మానందం గారు వీళ్ళు ఎవరన్నా వస్తే ఫస్ట్ నవ్వుతారు. నన్ను చూసి నవ్వరు స్టేజ్ మీద రాగానే చేయరా ఏం చేస్తావు చూస్తాం చేయండి. నేను ఎంతో వచ్చి రాని కామెడీ గుండెలు చిందుకుని మొత్తం మీద పడే పేగులన్నీ ఇచ్చాలి, మీద పడేస్తే కానీ నవ్వించలేను ఎక్కడో చోట. అదే అది అది కొత్తగా ఉంటుంది శివాజీ రాజా నవ్వించాలని చూస్తే. ఎందుకంటే నువ్వు మరి కళ్ళులో నెగిటివ్ క్యారెక్టర్ చేసావు కదా, అవును ఆ ఇంప్రెషన్ ఉంటుంది కదా. బొబ్బుల రాజాకి ముందు కూడా నేను విలన్ అయ్యేది అసలు బొబ్బుల రాజా నేను అసలు నేను యాప్ట్ కాదు, నేను యాప్ట్ కాదు నిజంగా. దానికి బొబ్బుల రాజా కూడా మన ఈబీవి ఎవరో చెప్పారు ఏ శివాజీ నాయుడు గారు పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళి అర్జెంటుగాను అని. వెళ్ళేసరికి 4 రోజుల్లో బయలుదేరాలి లవ్ డోరు. అప్పటికి ఎవరు పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నారు నా క్యారెక్టర్. ఓకే నాకు ఆ సినిమా అదృష్టం ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులో చేయడం, వాణిశ్రీ గారు అలాంటి వాళ్ళతో అందరితోనూ చేయటం. అలాగా మనకి ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది అంతే. అదే దివ్య భారతి ఇప్పుడు లేదు. నేను మా రవిరాజ్ దగ్గర దేవల్ల అంజాద్ ఖాన్తో ఇంచుమించు 1 ఇయర్ యాక్ట్ చేశాను సాహసపుత్రుడని. సాహసపుత్రుడు సుమన్ గారు నేను, సుమను రజని నేను వాణి విశ్వనాథ్ అనుకుంటా. ఎక్కువ మీ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో మీకు? తనికెల వరణి, శ్రీకాంత్, ఆలి, సాయి కుమార్ అంటే రెగ్యులర్గా ఇంకా నేను శ్రీకాంత్ వదిలేను ఇంకా అది నాకు బ్రదర్స్ అనుకుంటా. ఫ్రెండ్స్ కంటే కూడా బ్రదర్స్ అనుకుంటా. నేను బాబు అనుకున్నా కూడా మోర్ దెన్ దట్. నేను వరణి దగ్గర చాలా కంఫర్ట్గా ఉంటాను. ఎందుకంటే ఇద్దరిది మళ్ళీ మా ఇద్దరిది కెరీర్ ఒకేసారి. నాకు ఇన్స్టిట్యూట్ నుంచి పరిచయం,
ధరణి గారు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి తనతో నేను చాలా కంఫర్ట్గా ఉంటాను. మిగతా వాళ్ళకన్నా కూడా తనతో కంఫర్ట్గా ఉంటాను నేను. అలాగే అలీ అలీ నేను ఉన్నా కూడా బాగా ఉంటుంది. అలాగే సాయి నేను, సాయి కుమారు నేను, అలాగే రఘుబాబు. సో వీళ్ళందరూ బాగా వాళ్ళందరూ బాగా ధరణి మీరు కలిసి అలాగే మళ్ళీ అలుగుతాడు లేనిపోయింది ఉత్తేజ కూడా వారి పేరు మర్చిపోయినట్టు ఇప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఏదైనా ఫంక్షన్లో కనిపిస్తే ఏంటి సీరియస్గా ఉన్నాడు ఏంటి అనుకుంటే అప్పుడు నా పేరు చెప్పలేదు నువ్వు కొంచెం సెన్సిటివ్ అనుకో ఉత్తేజం వీళ్ళందరికన్నా కూడా ఉత్తేజం అనుకో ఫస్ట్ ఉత్తేజ లైఫ్లో ఎందుకంటే నా కళ్ళు సినిమా అక్కడ అసిస్టెంట్ అయ్యాడు ఎంత ఉండేవాడు అదే అవును అది 13-14 ఏళ్ళు ఉండే ఉత్తేజకి. సో మంచి టాలెంటెడ్ ఆర్టిస్టు ప్లస్ రైటర్ కూడా మంచి వాడి టాలెంట్ వాడికి తెలియదు వాడికి తెలిసేలోపు ఇంకో 100 ఇయర్స్ అయిపోతాయి అయిపోతుంది. అదే అదే అతని లైఫ్లో కూడా ఒక విషాదం ఆ మధ్య జీవిత భాగస్వామి కోల్పోవటం తను బాగా అప్సెట్ అయ్యాడు ఆ టైంలో అంటే ఫ్యామిలీతో ఎక్కువగా బాగా అటాచ్డ్ కాదు ఉత్తేజ్ నేను మంచి డైరెక్టర్ అవుతాడు మంచి డైరెక్టర్ అవుతాను ఉత్తేజ్ మరి ఎందుకు వస్తానికి అదే రిస్క్ చేసే మెంటాలిటీ కాదు ఆ స్టేజ్లో ఉత్తేజ్ స్టేజ్లో అంటే నేనే ఉన్నా కానీ చెప్పడానికి ఎంత ఫ్రెండ్ అయినా కూడా నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. అదేలే తన స్టేజ్లో ఎవరిని ఉంటే కనుక తనకున్న సర్కిల్ ఇప్పుడు పూరి కానీ వీళ్ళందరూ తనకు చాలా క్లోజ్ మా కృష్ణవంశీ కానీ ఇప్పుడు నేను కానీ శ్రీకాంత్ కానీ అందరూ క్లోజ్ తనకి. తను డైరెక్టర్ అవ్వాలంటే చాలా ఈజీ నేను అన్నాను ఒకసారి చేయని ఇది పోతుందేమో అన్నాయి అంటాడు ఆర్టిస్ట్గా ఈ రావేమో ఛాన్స్ అంటాడు ఒక హిట్ కొట్ట రా ఎన్నాళ్ళు చేస్తావు రాసే విషయం ఉంది నాకు అడ్గుంశీ నాడే రాశాడు అడ్గుంశంటే కృష్ణవంశీ గారు చెప్తే రాశాడు వేరే విషయం కూర్చొని అప్పటికప్పుడే రాస్తారు అంత విషయం ఉంది ఆ దగ్గర కానీ అట్లా కూడా రైటర్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది కాలేగలరు బహుశా మీరు అన్నట్టు బద్ధకం అందామంటే అసలు బద్ధకం లేదు ఇప్పుడు మా అందరికీ బద్ధకం ఉంది ఉత్తేజ బద్ధం కూడా లేదు అంటే అడిగినా పెద్దోడికి నేను నాటి సలహా తప్పితే ఎప్పుడు మొదటి నుంచి ఇప్పుడు నా మాట వింటాడు ఫస్ట్ నుంచి అదే నా మాట వింటాడు నా మీద రెస్పెక్ట్ కూడా ఉంది అలా నేను కూడా ప్రతిదానికి అన్ని అడ్వాంటేజ్ తీసుకోను ఉత్తేజని. భరణి ఇద్దరు టూర్లు వేసేవాళ్ళు కదా ఫస్ట్ ప్రపంచ టూర్ స్టార్ట్ అయింది మా ఇద్దరితోనే ఇండస్ట్రీలో తనకెళ్ళి భరణి నేను ఫస్ట్ అక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను మా భరణి దగ్గర ఉండాలి ఒకసారి వెళ్ళి తీసుకోవాలి అవును ఆ జ్ఞాపకాలు అవన్నీ బోల్డ్ అని జ్ఞాపకాలు మా ఇద్దరికి బోల్డ్ అని ఏమేమి ప్లేసులు తిరిగా తర్వాత నేను 90 కంట్రీలు వెళ్ళినా కూడా ఫస్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్ళాం మాకు తెలియదు రాఘవేంద్ర గారు మేము సింగపూర్ హాంకాంగ్ బుక్ చేసుకుంటే పిచ్చోళ్ళారా బ్యాంకాక్ వెళ్ళాలరా మీరు అన్నాడు ఆయన రాఘవేంద్ర గారు అంటే ఫస్ట్ టైం వెళ్తాం కదా అదే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో 10 ఏళ్ళ క్రితం ఇప్పుడు చెప్పా చాలా సిల్లీగా ఉంటుంది తెలుసు అప్పుడు ఎందుకంటే మా ఇంచుమించి ఇది 25 ఇయర్స్ అయిపోతుంది అప్పట్లో ఫారెన్ వెళ్ళడం కూడా ఎవరన్నా ఫారెన్ వెళ్తే కింద పేపర్లోను స్వదేశీ ఆగమనం ఇలా పెట్టి రాసేవారు అవును ఆ టైంలో మేము ఇద్దరం వెళ్ళాం ఇంకంటే అంత టైంలో వెళ్ళామని చెప్పడానికి చెబుతున్నాను అదే 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 అంటే గొప్పగా అనమాట ఎవరికన్నా ఒక ఫారెన్ వెళ్ళి వస్తున్నాడంటే అసలు ఏందో ఎక్కడికో స్వర్గలోకానికి వెళ్ళి వస్తున్నాడు అన్నట్టు వెళ్ళాం తెలుసా మేము ఫారెన్ వెళ్తా ఉన్నది రే నాకన్నా భరణి 3-4 ఏళ్ళు పెద్ద కాబట్టి భరణి మాట వింటుంటా మా ఇద్దరికి నువ్వు కాంబినేషన్ ఏంటంటే రే రూమ్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను తిట్టు నేనేమనుకోను బయట నేను తిడతాను నువ్వేమనుకోకూడదు మా ఇద్దరికి అండర్స్టాండింగ్ అది ఈ దరిద్రం ఏంటంటే బయట అందరూ ఎదుర్కొంటే తిట్టామంటాను నేను రూమ్లో తిరిగితే ఎవరు తెలుస్తుంది అంతలా ఉంటాం మీ ఇద్దరం అంత క్లోజ్గా ఓకే సరే అని ఫస్ట్ మనం ఫారెన్ వెళ్తున్నాం కదా అరే ఫారెన్ వెళ్తే కంపల్సరీ కోట్ వేసుకోవాలి అన్నాను నేను అవునరా నువ్వు రేపు కోట్ వేసుకోవాలరా నేను ఇప్పుడు వేసుకోలేదు అన్నాడు అమీర్పేట వెళ్ళి 2 కోట్లు కొని తీసుకొచ్చాను నా కోటు నాకు సూట్ అయింది ఎందుకంటే తను రాలేదు తను ఎక్కడ షూటింగ్లో ఉన్నాడు వెళ్ళి తన కోటు కూడా తీసుకొచ్చా ఓకే తనకి ఏమైందంటే బట్ట ఇక్కడ దాకా వచ్చింది పొట్టకి ఇక్కడ కోటి వేసుకున్నాం ఫ్లైట్లో చల్లగా ఉంటుంది అక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్లో చల్లగా ఉంది అంటే ఫారెన్ వెళ్తే కోటి వేసుకుండాలి అన్న దాంట్లో ఉన్నాం చూడ ఏ రేంజ్లో ఉన్నాం మేమిద్దరం అక్కడి నుంచి బ్యాంకాక్లో దిగాం మాకు బ్యాంకాక్ అంటే ఏంటో తెలియదు ఇద్దరికి దాని తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదే వెళ్ళి వెళ్ళి రోడ్కి మొత్తం అందరం నిక్కర్లోనూ ఇట్లా ఉన్నారు మేమిద్దరం కోట్లతో ఉన్నాం చెవట్లు పట్టేస్తాను మనకన్నా మనకన్నాయండ రే కోట్లు తీరా పట్టని ఒకరోజు పైన వేసుకున్నాం కోట్లు మన్నా రూమ్లో పడితే అక్కడ వదిలేసాం కోట్లు అసలు తీసుకురాలేదు మళ్ళీ అక్కడి నుంచి హాంకాంగ్ అక్కడి నుంచి సింగపూరు అంటే ఫారెన్ వెళ్ళటం కోట్లు వేసుకుని వెళ్ళటం కాదనే విషయం కాదనే విషయం మాకు అప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతేకాదు అంతకన్నా గొప్పగా ఏం జరిగిందంటే ఈ సరదా చెబుతున్నాయి అలాగే అప్పట్లో ఇక్కడ ఇది ఉండేది ఇది ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం ఉంది ఇక్కడ బ్రాందీ షాపులు ఏ ఉండే కాదు కదా ఏ ఉండే కాదు అక్కడ దగ్గరనే మాకు డ్యూటీ ఫ్రీ షాప్ అని ఒకటి ఉంటుంది
దాంట్లో ఇన్ని బాటిల్స్ ఉంటాయి అని కూడా ఇద్దరం ఫస్ట్ టైం చుట్టాం. అరే అంత హైదరాబాద్ అంతా డ్రై ఏంట్రా బాటిల్స్ ఈ బాటిల్స్ అనుకుని పండగ చేసుకుని ఉంటారు, పండగ చేద్దాం అని దీన్ని ఎలా కాదని చెప్పి రాయల్ షెల్ట్ ఇది అది ఎన్ని ఏమేమి కాస్ట్ ఉంటాయో అవన్నీ తీసుకొకృతి అదే అయినా తాగడం ఎక్కువ నేను తాగు తీసేసుకుని ఎందుకంటే మేము కనపడుతుంది కనపడుతుంది ఉంటుంది కోర్టు పాడేసిన బరువు ఆ బాటిల్స్ మహిళకు తెచ్చాం ఇన్ని కంట్రీస్ తీరా చూస్తే ఏంటంటే ఈరోజు ఇది ఈరోజు అని అన్ని బాటిల్స్ ఒక 8 బాటిల్స్ ఓపెన్ చేసేస్తున్నాయి అన్ని టెస్ట్ టెస్ట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ మేము ఇండియా తీసుకురావడానికి లేదు, ఓపెన్ చేసిన బాటిల్ ఒకటి ఇక్కడ మద్యపాన నిషేధం. ఇద్దరం ఏం చేసామంటే రెండు కుర్చీలు వేసుకుని ఇలా బాత్రూంలో కాలు పెట్టాం ఇలా ఇద్దరం ఒక బాటిల్ ఇలా తీయటం ఇది పలానా వాళ్ళు తాగుతారంటారా అంటాం అది ఇలా కాలు మీద పోసేసి ఇలా దులిపేసుకుని బాటిల్ పక్కన పెట్టాం ఒక బ్లాక్ లేబుల్లో లేకపోతే ఇంకోటి గోల్డ్ లెబుల్ ఏదో కాస్ట్లీ బాటిల్స్ అన్ని తీయటం రూమ్లో ఇంకేం చేయదు తీసుకురావడం లేదు అక్కడ ఎవరు అందరికీ దొరుకుతుంది ఎవరికి ఎవరు తీసుకుంటే మనకి ఎవడ పరిచయం అక్కడ అదే కదా అలా మందుతో కాలు కట్టుకున్నాం.